Nizampeta Mandalamlo, Ambedkar Vigraham Vada, Dalita Sangala, Advariamlo, Andhulana Chepettaru, Anandaram Bharu Matlartu, Uttar Pradesh Rastramlo, Hathras Jillalo Jarigina Ghatana, Manavatvaniki, Mayanu Machavachetattu Undannaru, Pashugrasam Kosam Vellina Yuvatini Lakkelli, Naluku Kosi, Vennumuka Virichi, Atyacharam Chesina Manava Mrugalanu, Vrutiyalannaru. Ee Karyakramamlo, Upasarpanch Kommata Babu, Paduri Raju, Dubasi Sanjeev, Gurukula Srinivas, Kommata Sudhakar, Taitaralu Palgunnaru. Rastamlo, Hathras Jillaloni, Dalita, Patendi Samatrala, Mailapai, Naluguru, Agravarna Gundalu, Atyacharam Chesi, Manava, Manavatvam Lekunda, Manava Mrugalaga, Atyacharam Chesi, Nalikeru Teggosi, Vennumukanu Iragotti, Sampivese Prayatnamlo, Sommasilli, Padipoyina Yuvatini, Chanipoyindanna, Anumanamtoni, Vichipetti Vellina Tarvata. స్థానికులు ఢిల్లీ ప్రభుత్వ హాస్పిటల్లో చేర్చిన 15 రోజులు సావుతో కొట్టుమిట్టలాడి చివరకు గత 3 రోజుల క్రితము తుదిశ్వాస విడుదల జరిగింది. ఇలాంటి అత్యాకాండలు అత్యాచారాలు ఉత్తరప్రదేశ్లో ఎల్లవేళ కొనసాగుతున్నాయి కాబట్టి అక్కడ సన్యాసిగా కొనసాగుతున్న సీఎం యోగినాథ్ను బర్తరఫ్ చేయాలి, అక్కడ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి అక్కడున్న దళిత ప్రజలకు దళిత బీసీ మైనార్టీ వర్గాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం. జై హింద్. ఒక దళిత మహిళపై 18 సంవత్సరాల మైనర్ బాలికపై మరి కిరాతకంగా అతి కిరాతకంగా మరి వెన్నుపూస విరగొట్టి మరి ఆమె నాలుక కోసి మరి దౌర్జన్యంగా అన్యాయంగా ఆమెను నానా చిత్రంలో గుర్తు చేసి రేప్ చేసి చంపడం జరిగింది. మరియు అక్కడ ప్రభుత్వము ఏదైతే యోగినాథ్ ఆమె వెంటనే ఆ దుండగులను పట్టుకొని శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం. మరియు లేకుంటే పెద్ద ఎత్తున దళిత సంఘాల ఆధ్వర్యంలో మరి మేము పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని మరియు ఏదైతే ఆమె చనిపోయిన వెంటనే మరి కుటుంబ సభ్యులకు తెలియకుండా మరి బంధుమిత్రులకు తెలియకుండా మరి అక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ మరి అర్ధరాత్రి దౌర్జన్యంగా అక్రమంగా తీసుకెళ్లి మరి ఈ సంఘటన బయటపడితే మరి నా ప్రభుత్వానికి ఏడ చెడ్డ మార్కొస్తామని అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారు మరి ఆ పోలీస్ వ్యవస్థకు చెప్పి మరి అర్ధరాత్రి ఆమెను కాల్చివేయడం జరిగింది. మరి పక్కకు తొలగాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సంఘటనలు మళ్ళా కేంద్రీకృతం కాకుండా మరి కఠిన చర్యలు తీసుకోవాలని మేము దళిత సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం.